ఎందుకో గుజరాతీ ఫ్రెండ్స్కి చాలా న్యూ ఇయర్ చాలా మంచిది అని నమ్మకం కుదిరింది. మనకు కూడా తెలుగు స్పీకింగ్ పీపుల్కి కూడా ఈ న్యూ ఇయర్ ఎంతో శుభాలు కలిగిస్తాయని, అశుభాలు తొలగుతాయని. అంటే ప్రభా, సుమిత్ర, సుమన్, సరిత, ప్లాట్ నెంబర్ 49 పాండురంగం ఫ్యామిలీ, వాడి పెళ్ళాం పిల్లలు శవాలు వెళ్తాయి. శివ, వెంకట, నటరాజ్, సింధు, సాయి, ఆదిత్య, అమృత్ శవాలు వెళ్తాయి. సూర్య, ఆర్ముగం, శ్రావణి శవాలు వెళ్తాయి విత్ దేర్ పేరెంట్స్ అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. ఇది మన యొక్క న్యూ ఇయర్. అఫ్ కోర్స్ రెజల్యూషన్ ఉంటుంది. ఇది ఈ చెట్టు మీకు తెలుసు కదా, మొన్న నేను పరిచయం చేశాను. ఈ చెట్టు ఎంతో అందంగా గ్రీన్గా ఉంది. సో మన న్యూ ఇయర్ ఇలాగే ఎంతో గ్రీన్గా అందంగా ఉండాలి. అవర్ న్యూ ఇయర్ షుడ్ బి వెరీ ప్రాస్పరస్ టు అస్. అండ్ ప్రతి పువ్వు ఇక్కడ ఇది చూడండి, గులాబీ పువ్వు. ఒక గులాబీ బాల నాతో ఇలా అనింది ప్రభు పుష్ప విలాపం. నేనొక పూల చోట అక్కడ నిలిచి, ఓ గులాబీ బాల నాతో ఇలా అమాయకంగా ప్రశ్నించింది ప్రభు అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పుష్ప విలాపంలాగా. ఒక పూల తోట కడ నిలిచి ఎంత అందమైన ఈ యొక్క బ్యూటిఫుల్ పువ్వులు చూడండి. ఇవన్నీ ఆడవాళ్ళు సూదులతో గుచ్చి వాళ్ళ కొప్పులలో ముడిచి గడపలకు వేలాడదీసి ఏమేమో చేస్తుంటారు వాళ్ళ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా. సో ఇలా పువ్వులు పుష్ప విలాపంలో వాటి బాధ అవి చెప్పుకున్నాయి. ఎంత దయలేని వారే ఆడవారు కదా. ఈ యొక్క వైట్ చూడండి, దిస్ ఇస్ అ వైట్, ఇది వైట్, దిస్ ఇస్ అ వైట్.